ఓకే హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు ఆఫ్ సినిఫో ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, ఒక వార్డ్రోబ్కి స్లైడింగ్ డోర్ ట్రాకు, ట్రాక్కి సాఫ్ట్ క్లోజ్ మెకానిజం ఏ విధంగా ఫిట్ చేయాలి, డోర్స్కి వీల్స్ ఫిట్ చేయడానికి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హ్యావ్ యువర్స్, ముందుగా వార్డ్రోబ్ ఇన్సైడ్ అనేది మన టేప్ మెజర్మెంట్ అనేది తీసుకొని ఛానల్ సైజ్ అనేది కట్ చేసుకోవచ్చు. లేకుంటే మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ మన ప్లేస్ ఉన్నట్లయితే ఈ విధంగా ఛానల్ పెట్టైనా సరే మన మార్కింగ్ అనేది తీసుకొని మార్కింగ్ అనేది మనం మెషిన్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. కటింగ్ మిషన్కి ఈ అల్యూమినియం ఈ ప్రొఫైల్ ట్రాక్ అనేది కట్ చేయడానికి అయితే మామూలుగా నార్మల్గా మనం వుడ్ కటింగ్ బ్లేడ్ అయితే యూజ్ చేయొచ్చు. 4 ఇంచ్ వుడ్ కటింగ్ బ్లేడ్తో అయిపోతుంది కటింగ్ అనేది. టాప్ ట్రాక్ అనేది మినిమం ఒక 5 నూలు థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. అదే బాటం ట్రాక్ వచ్చేసి మనకి ఒక 6 mm అలాగే పాతిక ఒక 6 mm థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. 6 mm థిక్నెస్ ఉండేది మనకి బాటం ట్రాక్ అయితే రావడం జరుగుతుంది. ఒక 15 mm టు 16 mm థిక్నెస్ ఉన్న ట్రాక్ వచ్చేసి మనకి టాప్ ట్రాక్ అయితే రావడం జరుగుతుంది. మా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన మరెన్నో వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా మనం ట్రాక్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిషన్ ద్వారాగా ఈ విధంగా స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్క్రూ అనేది ఫిట్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ముందుగా ఒక 3 mm బిట్తో అయితే మనం మిషన్తో హోల్డ్ చేసుకున్న ట్రాక్స్కి తర్వాత స్క్రూ బిగించుకోవడం వల్ల కూడా చాలా సులువుగా అయితే మనం ట్రాక్ అనేది బిగించవచ్చు. ఇది కొద్దిగా వాట్స్ అనేది కొద్దిగా మిషన్కి హార్స్ పవర్ ఎక్కువ, దాని కారణంగా ఇంకా డైరెక్ట్గా మేమైతే స్క్రూస్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్స్కి. ఈ ట్రాక్ అనేది మేము బిగించేది అయితే ఫ్రేమ్కి లెవెల్కి అయితే బిగించడం జరుగుతుంది. డోర్ థిక్నెస్ని బట్టి మనం అనేది ఛానల్ అనేది కొద్దిగా ఫ్రంట్కి గ్యాప్ అది ఉంచుకోవడం లేదంటే మట్టంగా బిగించడం అనేది జరుగుతుంది. ఈ డోర్స్ అనేది మేము 19 mm డోర్స్ తీసుకోవడం వల్ల మేము డోర్ ఫిట్ చేసినా సరే మినిమం ఆ బాక్స్ లెవెల్కి అయితే రావడం జరుగుతుంది. లేదు కొద్దిగా మీరు ఇంకా థిక్నెస్ డోర్ వేయాలనుకునేటప్పుడు మాత్రం కొద్దిగా లోపలికి ఒక 1/4 కానీ 1/2 ఇంచ్ కానీ లోపలికి ట్రాక్ అనేది పెట్టి బిగించుకోవడం వల్ల కొద్దిగా డోర్ అనేది బయటికి రాకుండా అయితే జరుగుతుంది ఫ్రేమ్ నుంచి. ఇప్పుడు బాక్స్ బిగించాం కదా, బాక్స్ నుంచి కొద్దిగా బయటికి అయితే డోర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది మనకి టాపు ఛానల్కి అనేది ముందుగానే ఫిట్ చేసుకోవాలి. ముందుగానే ఎక్కించుకొని మనకి అది ఎల్లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం ఆ బోల్ట్ అనేది టైట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా అట్ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది ముందుగా ఎక్కించుకోవాలి. అక్కడ మనకి యారో మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సైడ్కి మనం ముందు ఏదైతే ఎక్కించాలనేది అక్కడ యారో మార్క్ ఇవ్వడం జరుగుతుందో సాఫ్ట్ క్లోజ్ మెకానిజం దగ్గర. ఇలా ఎక్కించిన తర్వాత మనకి అక్కడ బోల్ట్ అయితే 2 సైడ్స్ కూడా బోల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎల్లంకి ద్వారా బిగించుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా ఇన్సైడ్ అనేది బోల్ట్ అనేది బిగించుకోవడం వల్ల అనుకోకుండా మనకి ఏమైనా కొద్దిగా అటు ఇటు ఏం తేడా వచ్చినా కొద్దిగా అది మనం ఎల్లంకి ద్వారా ఇంపడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ ఛానల్కి రైట్ సైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది బోల్ట్. అది బిగించామంటే మళ్ళీ ఎల్లంకితోని మన స్క్రూలే ఫిట్ చేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేయాలన్నా సరే ఆ ఎల్లంకి తిప్పేటప్పుడు మనకి అది ఓపెన్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇలాగ ఈ చివరిది మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. 2-డోర్ స్లైడింగ్కి అయితే మనకి మొత్తం 4 సాఫ్ట్ క్లోజ్ మెకానిజం కూడా సైడ్స్కి అయితే ఫిట్ చేసుకుని సరిపోతుంది.
త్రీ డోర్ స్లైడింగ్ డోర్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ డోర్ అనేది ఒక వైపు అనేది మనం లాక్ చేయడం అయితే జరుగుతుంది. ఒక ఫ్రంట్ మెకానిజం అనేది కొద్దిగా మనం ముందుకి సెంటర్కి అనేది మనం లాక్కొని బిగించుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టాప్ ట్రాక్ కూడా ఈ విధంగా స్క్రూ ఫిట్టింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మా డోర్ థిక్నెస్ అనేది ఒక 19 mm అయితే తీసుకోవడం జరిగింది. దాని కారణంగా బాక్స్కి మట్టంగా అయితే మేము సర్ఫేస్కి మట్టంగా అయితే ఛానల్ పెట్టి బిగించడం అయితే జరుగుతుంది. సో బాక్స్ విడ్త్ వచ్చేసి 7.5 inches to 7.9 inches అయితే రావడం జరిగింది. ఈ బాక్స్కి 2 sliding doors అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ట్రాక్ ఒక 4-5 screws అయితే వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చూసుకోవాలి ఎక్కడైనా సరే మనకి ఛానల్కి బాక్స్కి మధ్యలో మనం స్క్రూ వేసినా సరే కొద్దిగా గ్యాప్ ఏమైనా వచ్చినట్లయితే ఒకవేళ ఎక్స్ట్రాగా స్క్రూస్ ఏమైనా పడితే ఆ గ్యాప్స్ దగ్గర మళ్ళీ స్క్రూస్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం టాప్ అండ్ బాటమ్ ట్రాక్స్ అనేవి ఫిట్ చేసుకోవాలి. డోర్ వీల్స్ ఫిట్ చేయడానికి మనం టాప్ అయితే ఏదైతే టాప్ వైపు పెట్టాలనుకుంటున్నామో అటువైపు ఏమో 100 mm అనేది మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. బాటమ్ వైపు అనేది 40 mm ఇచ్చుకోవాలి. బాటమ్ ఈ చెయ్యి వచ్చేసి బాటమ్ వైపు 40 mm అయితే తీసుకోవడం జరిగింది. బాటమ్ వైపు 40 mm, టాప్ వైపు ఏమో 100 mm అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీల్స్ అనేవి బాటమ్ వైపు మనకి బ్రష్ లాగా రావడం అయితే జరుగుతుంది. అవి అయితే ఆ రెండు ఆ వీల్స్ అనేవి మనకి బాటమ్ వైపు అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ డోర్ పైన చూస్తున్నారు కదా, అవన్నీ టాప్ వీల్స్. అవి బాటమ్ వీల్కి అనేది మనకి కిందన బ్రష్ లాగా రావడం అయితే జరుగుతుంది. అవి ఇప్పుడు ఓపెన్ చేసింది, అది బాటమ్ వీల్. అది ఇప్పుడు వీల్స్ ఫిట్ చేస్తున్న డోర్స్ వచ్చేసి ఇవన్నీ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్, ఫ్యాక్టరీలో రెడీ అయ్యి రావడం అయితే జరుగుతుంది. డోర్స్ అన్నీ కూడా మొత్తం వర్క్ అంతా కూడా రెడీమేడ్ వర్కే. డోర్స్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్యాక్టరీలో రెడీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం మెజర్మెంట్ చూసుకొని మనం ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఇప్పుడు హోల్ అది అయితే ఉంది కదా, ఇప్పుడు మనం మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా 100 mm అనేది. ఇది టాపు, టాప్కి వచ్చేసి కరెక్ట్గా మన స్క్రూ అయితే హోల్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ అనేది ఆ వీల్ అనేది కరెక్ట్గా అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. వీల్కి అయితే ఒక 6 holes అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ మనం 4 holes వేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ అనేది కరెక్ట్గా మనం 100 mm అయితే ఇచ్చుకోవాలి టాప్ వైపు. ఇది టాప్ వీల్ కాబట్టి దీనికి 100 mm అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ రైట్ కూడా సేమ్ అదే మెజర్మెంట్ అనేది మనం ఇచ్చుకోవాలి. సేమ్ మార్కింగ్ అనేది హోల్కి సెంటర్లో అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా 100 mm అనేది. వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా హోల్కి పెట్టుకొని మనం బిగించుకోవాలి. అలాగైతే పక్కాగా మనకి ఆ సాఫ్ట్ క్లోజ్ అనేది కరెక్ట్గా అవ్వడం అయితే జరుగుతుంది డోర్స్ ఇబ్బంది లేకుండా. ఈ వార్డ్రోబ్కి యూజ్ చేస్తున్న ట్రాక్ కంపెనీ వచ్చేసి నిమ్మి ఛానల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం కూడా నిమ్మి సంబంధించినవే, నిమ్మి వాడడం జరుగుతుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది నిమ్మి ఛానల్స్ అనేవి. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రావటం లేదు, బాగుంది, బాగా వర్క్ అవుతున్నాయి. స్లైడింగ్ ట్రాక్ సంబంధించి ఎక్కడ కూడా మాకు కంప్లైంట్స్ అయితే రావడం అయితే జరగలేదు. బాటమ్ వీల్కి కింద వైపు బ్రష్ లాగా అయితే రావడం అయితే జరుగుతుంది.
ఇక్కడ కిందనైతే 40 mm అయితే మనం మార్కింగ్ అయితే ఇచ్చాం కదా, కరెక్ట్గా ఆ మార్కింగ్ అనేది దాని హోల్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ హోల్ దగ్గర కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర సెట్ చేసుకొని హోల్ కరెక్ట్గా వీలైతే ఫిట్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ స్క్రూస్ అయితే వేసుకోవడం మంచిది, ఇంకా ఎందుకంటే మనం అక్కడ ఇంపే అవకాశం అయితే ఉండదు. బాటం వీలుకైతే ఫుల్గా ఫుల్ స్క్రూస్ అయితే వేసుకోవాలి. మనకి టాప్ వీలు మళ్ళీ మనం డోర్ అయితే ఫిట్ చేసేటప్పుడు ఆ వీల్ అనేది మళ్ళీ మనం రిమూవ్ చేయవలసి ఉంటుంది. టాప్ వీలు ఎందుకు రిమూవ్ చేయాలని చెప్తున్నానంటే, ఇది ఫుల్ మోడలర్ వర్క్ అయితే చేయడం జరిగింది కదండి. అక్కడ బాక్స్ ఇన్సైడ్ మెజర్మెంట్ అనేది ఛానల్ థిక్నెస్ అండ్ వీల్ థిక్నెస్ అనేది వీళ్ళు 29 mm అయితే వీళ్ళు తగ్గించడం అయితే జరుగుతుంది. గ్యాప్ తక్కువ కారణంగా అది రిమూవ్ చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక సెమీ మోడలర్ వర్క్ అనుకోండి, ఫ్రేమ్స్ అనేవి మనకి ఫ్యాక్టరీ నుంచి ఫుల్గా రావడం జరుగుతుంది. మనకి డోర్ సైజ్ నుంచి ప్లస్ 32 అనేది చేసుకొని మనం ఫ్రేమింగ్ అనేది చేసుకోవడం కారణంగా ఇంకా వీల్స్ అనేవి మనం రిమూవ్ చేయకుండా డోర్స్ అనేవి ఎక్కించడానికి అదేవిధంగా రిమూవ్ చేయడం సులభంగా ఉంటుంది. ఒక 32 mm అనేది మనం ఇన్సైడ్ గ్యాప్ అనేది ఇచ్చుకున్నామంటే ఇంకా మనం టాప్ వీల్స్ అనేవి మనం రిమూవ్ చేసి లోపలికి వెళ్ళి లోపల నుంచి బిగించవలసిన అవసరం అయితే ఉండదు. అది విధంగా బాక్స్ టైప్ వర్క్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా మనం ఇలా ఎక్కించడానికి అయితే అవకాశం ఉండదు. ఆ టాప్ వీల్స్ అనేవి రిమూవ్ చేసి లోపల నుంచి ఇన్సైడ్ నుంచి అయితే మళ్ళీ సేమ్ హోల్స్లో అయితే మనం ఫిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ ఫుల్ మోడలర్ వర్క్ అనేది మనకి ఫ్యాక్టరీలో రెడీ అయ్యి వస్తుంది కాబట్టి వాళ్ళు అనేది ఛానల్ థిక్నెస్ అండ్ వీల్స్ థిక్నెస్ అనేది 29 mm అయితే తగ్గించవచ్చు జరుగుతుంది. అదే బాక్స్ వర్క్ మనం మాన్యువల్ వర్క్ అయితే చేసుకున్నట్లయితే మనకి ఒక 32 mm అనేది మన ఛానల్ థిక్నెస్ అండ్ వీల్ థిక్నెస్ అనేది బాక్స్ ఇన్సైడ్ నుంచి బాక్స్ ఇన్సైడ్ కొలత అనేది 32 mm అనేది ఇచ్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి ఆ వీల్స్ అనేవి ఆ వీల్స్ మనం ప్రెస్ చేసి డైరెక్ట్గా డోర్స్ అయితే మనం ఎక్కించడానికి అయితే అవకాశంగా ఉంటుంది. మినిమం 32 mm అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ మీరు మాన్యువల్ వర్క్ చేయించుకోవాలి, దానికి మనం డోర్స్ అనేది సెట్ చేసుకోవాలనుకున్నా బాక్స్ ఇన్సైడ్ కొలత నుంచి ఛానల్ థిక్నెస్ అండ్ ఈ వీల్స్ థిక్నెస్ అనేది 32 mm అనేది తగ్గించుకోవటం వల్ల డోర్స్ అనేవి మన వీల్స్ బ్యాక్ సైడ్ నుంచి బిగించకుండా డైరెక్ట్గా మనం ఎక్కించడానికి అయితే అవకాశం ఉంటుంది. చూసారు కదా లాకింగ్ అనేది ఎలాగవుతుందో, ఆ విధంగా మనం లాక్ చేసి డైరెక్ట్ డోర్స్ అనేవి ఎక్కించడానికి అయితే చాలా సులభంగా అయితే మరి ఎప్పుడైనా సరే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రిపేర్ వచ్చినా సరే మనకి డైరెక్ట్గా ఆ లాకింగ్ సిస్టమ్తో మనం బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ప్రెస్ చేసి అది లాక్ చేసి మనం డోర్ అయితే రిమూవ్ చేయడానికి అయితే చాలా సింపుల్గా అవుతుంది. ఎందుకంటే తర్వాత అయినా సరే లోపల ఇన్సైడ్ అనేవి సెల్ఫ్స్ అయ్యి మనం మొత్తం కూడా ఫుల్గా పెట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల వీళ్ళు బట్టలు అవి కూడా పెట్టేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కొద్దిగా తీయాలని సరే కొద్దిగా మనకి గ్యాప్ అనేది ఉండడం అవసరం కదా. ఈ విధంగా 32 mm అనేది మన బాక్స్ ఇన్సైడ్ నుంచి కొలత అనేది తగ్గించుకోవడం వల్ల డోర్స్ అయితే ఫ్రీగా మనం ఇలా చేతితో ప్రెస్ చేసి అయితే మనం బయటకు రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్కించడం కూడా చాలా సులభంగా అయితే మనం డోర్స్ అనేవి ఎక్కించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 29 mm 32 mm అనేసి అంటున్నాను కదా, అంటే 32 mm అనేది ఏంటంటే ఛానల్కి డోర్కి మధ్యలో గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. దాని కారణంగా ఫ్యాక్టరీ వాడు ఏంటంటే 29 mm అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి ఈ విధంగా యూజ్ఫుల్గా బ్యాక్ సైడ్ నుంచి బిగించడానికి అవకాశం ఉంటే మనం 29 mm అనేది తగ్గించుకొని డోర్స్ అయితే ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి మన వీల్ అనేది లోపల నుంచి బిగించడానికి అవకాశం ఉంటే అవకాశం లేని పక్షంలో మనం 32 mm అనేది తగ్గించుకోవడం వల్ల ఫ్రీగా డోర్స్ ఎక్కించడానికి అవుతుంది. అదేవిధంగా రిమూవ్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫిట్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది లేకుండా అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఎక్కించడానికి రిమూవ్ చేయడానికి అయితే అవకాశంగా ఉంటుంది.
డోరు మూవ్ చేయాలనుకున్నప్పుడు సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది అలా ముందుకి మనం లాగవలసి ఉంటుంది, లేకుంటే డోర్ అనేది మనకి సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది పనిచేయడం అయితే జరగదు. ఆ విధంగా మొత్తం మనం సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది ఎన్నైతే మనం అక్కడ ఫిట్ చేసామో అవన్నీ కూడా మనకి ముందుకైతే ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసి ముందుకైతే లాక్కోవాలి. అలా లాగిన తర్వాతే డోర్ అనేది మనం మూవ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ క్లోజ్ మెకానిజం క్లిప్స్ అనేవి ముందుకు లాక్కుండా డోర్ అనేది మూవ్ చేయడం వల్ల అది ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది, అవి ఇరిగిపోయే అవకాశం అయితే కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే అవి ముందుగా లాక్కోవాల్సి ఉన్నప్పుడు డోర్ చూసారు కదా సాఫ్ట్ అయితే అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే మనకి కిందన అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా మీదకి అనేది లాక్కోవాలి. ఈ నిమ్మి ఛానల్స్లో అదొకటి బెస్ట్గా అయితే చెప్పగలను. ఆ అడ్జస్టబుల్ కిందన బాటమ్ వీల్స్కి అనేది అడ్జస్ట్మెంట్స్ మనకి బోల్ట్ సిస్టంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. కిందన రైట్ సైడ్ తిప్పినట్లయితే డోర్ అనేది మీదకి మూవ్ అవడం అయితే జరుగుతుంది. ఎడం చేతి వైపు తిప్పినట్లయితే డోర్ అనేది కిందకి డౌన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే సాఫ్ట్ అనేది మనకి ఆ డోర్కి అనేది పట్టుకోవటం లేదో ఆ కిందన బోల్ట్ అనేది మనకి ఎటువైపు అయితే మనకి ఎడం చేతి వైపు అనేది మనకి సాఫ్ట్ అనేది సరిగ్గా పనిచేయలేనప్పుడు ఆ ఎడం చేతి వైపు కింద బాటమ్ వీల్ అనేది మనకి రైట్ సైడ్ బోల్ట్ అనేది రైట్ సైడ్ తిప్పడం కారణంగా స్కూడేర్ అని రైట్ సైడ్ తిప్పడం కారణంగా డోర్ అనేది కొద్దిగా మీదకి అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు సాఫ్ట్ అనేది సరిగా పనిచేయడం అయితే జరుగుతుంది. టాప్ వీల్స్ బిగించడానికి 100 mm అనేది మార్కింగ్ అయితే తీసుకోవాలి. బాటమ్ వైపు అనేది 40 mm మార్కింగ్ అనేది అయితే తీసుకోవాలి. కరెక్ట్గా ఆ వీల్కి ఇచ్చిన హోల్కి మనం ఇచ్చిన మార్కింగ్కి అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఆ స్క్రూస్ అనేవి మొత్తం ఫుల్ స్క్రూస్ అయితే బిగించుకోవాలి. బాటమ్ వైపు ఫుల్ స్క్రూస్ అన్నీ వేసుకొని టాప్ వైపు కూడా మొత్తం స్క్రూస్ అన్నీ బిగించుకొని ఒకసారి రిమూవ్ చేసుకొని లోపల నుంచి మళ్ళీ మనం బిగించుకోవడానికి అయితే కొద్దిగా స్క్రూడ్రైవర్తోనైనా సరే మనం ఈజీగా అయితే బిగించుకోవడానికి అయితే అవకాశంగా ఉంటుంది. ఇన్సైడ్ నుంచి ఒకవేళ మనం మెషిన్ ఏదైనా సరే ఆడించడానికి అవ్వలేని పక్షంలో ముందుగా ఒకసారి బిగించి తీసుకోవడం వల్ల కొద్దిగా స్క్రూస్ అనేవి కొద్దిగా ఆల్రెడీ హోల్స్ పడి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒక ఫ్రీగా మనం స్క్రూడ్రైవర్ పెట్టి బిగించుకోవడానికి కాస్త సులభంగా అయితే ఉండడం జరుగుతుంది. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్ అనేది చేయటం వలన నేను మరెన్నో వీడియో ద్వారాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించడానికి అయితే అవకాశంగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కిచెన్కి సంబంధించి ట్యాండమ్స్ వీడియోస్ అనేవి మా ఛానల్లో చాలా అయితే చేయటం అయితే జరిగిందండి. మీకు ట్యాండమ్స్ అవి ఏ విధంగా ఫిట్ చేయాలి, బాటమ్ ప్లాంక్ అనేది ఎంత సైజ్ అనేది తీసుకోవాలి, కిచెన్కి సంబంధించి ట్యాండమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్లోకి వెళ్ళి ఈ ఛానల్లో మీరు ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం వీడియోస్ అయితే వీడియో ద్వారాగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. అదేవిధంగా ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ సంబంధించి వీడియోస్ అనేవి ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయటం అయితే జరిగింది. తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని విజిట్ చేసి ఇంటీరియర్ సంబంధించి రెడీమేడ్ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు.
మొత్తం ఫోర్ వీల్స్ కూడా బిగించడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఆ టాప్ వీల్స్ అనేవి మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి. ఆ టాప్ వీల్స్ లెఫ్ట్ రైట్ కూడా మనం రిమూవ్ చేసుకొని అక్కడ బాక్స్ ఇన్సైడ్ నుంచి అయితే మనం మళ్ళీ అక్కడ డోర్ ఫిట్ చేసుకోవాలి. వీల్స్ బ్యాక్ సైడ్ వీల్స్ టాప్ వీల్స్ అనేవి ఫిట్ చేసిన తర్వాత ఆ వీల్స్ సంబంధించి లాకింగ్ అయితే బ్యాక్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంది. అవి అయితే రిమూవ్ చేసి అయితే మనం ఉంచుకోవాలి. అది లాకింగ్లు ఉన్నాయంటే మాత్రం మనకి స్లైడింగ్ అనేది సరిగా అవ్వడం అయితే జరగదు.